మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యకులు ఎల్లమ్మ పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హనుమంతరావులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఘటనా వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని అనంతరం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల వారిని కలిసి పరామర్శించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతంలోని శనివారం పెట్టుకెళ్లి జగిత్యాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సు దాదాపు 90 మందితో జగిత్యాల గమనించవలసినటువంటిది, మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ పూర్తిగా కలెక్షన్ల కోసమే తయారయ్యే విధంగా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో ఈ ఆర్టీసీ సంస్థను పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల, ఆర్టీసీ సంస్థ అనేది కలెక్షన్ల కోసమైన విధంగా తయారు చేయడం వల్ల నిన్న జరిగినటువంటి ప్రమాదంకు ప్రధాన కారణం కనబడుతున్నది. అమాయకమైనటువంటి ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేసినట్టయితే భద్రతో కూడినటువంటి చేరవేస్తామని చెప్పినటువంటి హామీ ఇస్తారు వాళ్ళు, కానీ అందులో చూస్తే పూర్తిగా దొల్లతనం కనబడుతున్నది. ఆర్టీసీ సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి కనబడుతున్నది. అందులో ఉండేటువంటి ఉద్యోగులను పూర్తిగా నింపలేదు. కనీసమైనటువంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల, కలెక్షన్లతో కమిషన్లు ఇస్తారనే కకృతి కార్యక్రమాల వల్ల పేదవాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ సంస్థ ఈ కేసీఆర్ వల్ల దిగజారిన సందర్భంలోనే రవాణా శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ ఇద్దరికిద్దరు బాధ్యత తప్పించుకొని కేవలం డిఎం మాత్రమే సస్పెండ్ చేసి చిత్రులు కనబడుతుంది. దీనివల్ల ఫలితం కాదు, ముఖ్యమంత్రిగా నిలిచినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగినటువంటి ఆర్టీసీ సంస్థకు అన్యాయం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ప్రయాణికులు ఎంతో నమ్ముకుని ఆర్టీసీలో ప్రయాణిస్తే ఈ కొండగట్టు ఘాట్ రోడ్ అనేది గతంలో ప్రమాదాలు అవుతున్నాయని చెప్పని, ప్రమాదాల బారిన పడి దాదాపు 48 మంది ప్రాణాలు పోయినట్టుగా ప్రభుత్వ లెక్కలు ఉన్నవి.
అటువంటి దారిని మళ్ళీ రెండు వారాల క్రితం ఓపెన్ చేసి నీ యొక్క డీజిలు మిగలాలని చెప్పని, సమయాన్ని మీరు ట్రిప్లు ఎక్కువ కావాలని చెప్పని, మీరు చేసినటువంటి దుర్బుద్ధి కార్యక్రమాల వల్ల అమాయకమైనటువంటి జనం 58 మంది ప్రాణాలు కోల్పోయినారు. మిగిలినటువంటి 32 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడుతున్నారు. 31 మందికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అనేకమైనటువంటి ఇబ్బందులు అయిపోయి ఆ మల్టిపుల్ ఫ్రాక్చర్స్తోని ఆసుపత్రుల్లో జీవచ్చవల పడిపడుతున్నది. కేసీఆర్ గారికి 4 సంవత్సరాల ప్రభుత్వ నివేదిక అని చెప్పని, కొంగర కళాల్లో సభ పెట్టి లక్షలాది మంది అని చెప్పని 3 హెలికాప్టర్లు పెట్టుకొని నువ్వు అక్కడ నీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతానికి వేయేస్తూ నీ మంత్రులు పంపిస్తావు. ఇక్కడికేమో ఒక్క వచ్చిన పాపన ఇవ్వలేదు. నీ ఎమ్మెల్యే రాలే, నీ ఎంపీ రాలే, నీవు రాలే. తూతూ మంత్రంగా నీ కొడుకును బిడ్డను ఒక హెలికాప్టర్ జగితలు పంపిస్తావు. ఇదా ధర్మము అంటే పేదవాళ్ళ ప్రాణాల పట్ల నీకు ఏదో చిత్తశుద్ధి ఉంది. పేదవాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, చనిపోయి అకస్మాత్తుగా ప్రాణాలు వేడి కుటుంబాలు అగమైతున్నాయని చెప్పని వాళ్ళు కనీసం 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం కలియమని. నీకు మెప్పుకోల కోసం కనబడుతున్న 1 కోటి రూపాయలు ఇస్తూ ప్రాణాలు వెళ్ళినటువంటి వాళ్ళ కనికరం ఉండదు. ఇదా నీ బాధ్యత. అందుకని మేము చెప్పినాం ఆపద్దర ముఖ్యమంత్రి ఉన్న వీల్లేదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో ఒక దుర్ఘటనలో చిన్నపాటి ప్రమాదం, వాస్తవంగా చూస్తే ఇది ప్రమాదం పెద్దది కాదు, చిన్నపాటి ప్రమాదంలో విలువైనటువంటి ప్రాణాలు పెద్ద ఎత్తున వినాయి. అంటే నీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల, నిలిచినటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, పట్టింపు లేని కారణం లోపలనే ఈ ప్రమాదం ఈ యొక్క వేణయి. వీటికి పూర్తిగా బాధ్యత కేసీఆర్దే. వెను వెంటనే రవాణా శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు, ఇద్దరు నైతిక బాధ్యత వహించాలి. మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు ఎక్కడ తిరిగినా తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ మంత్రిని అడుగు పెట్టించి ముఖ్యమంత్రి తెలియజేస్తూ హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రి గారు నీకు ఇప్పటికైనా ఉన్న పేదవాళ్ళ పట్ల కనికరం ఉన్నట్టయితే వెను వెంటనే ఆసుపత్రికి రా. వాళ్ళ యొక్క వెన్నుపూస విరిగిపోయింది, బొక్కలన్నీ విరిగిపోయినాయి, జీవచ్చవల్లో పడిపోయినారు. ఇబ్బందికర పరిస్థితులలో వాళ్ళు ఘోరాది ఘోరమైన పరిస్థితుల్లో, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వంది అని చెప్పని ముఖ్యమంత్రి గారు వెను వెంటనే ఎక్స్ పెంచాలా, కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఎవరైతే జీవచ్చం పడినటువంటి వాళ్లకు కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని చెప్పని, ఆ కుటుంబాలు ఆదుకునే వరకు మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని చెప్పని. నీకు లేని బస్సు ఎక్స్పైర్ అయిన తర్వాత బస్సును రిపేర్ చేయకుండా నడపడం ఒక పొరపాటు, బోర్లోడ్ ప్యాసింజర్ తీసుకోవడం కూడా 2వ పొరపాటు. ఎప్పుడైనా ఘాట్ రోడ్లలో సీట్లు ఎన్ని ఉంటే అంతమందినే కూర్చుండబెట్టే సంప్రదాయం ఉంటుంది. ఘాట్ రోడ్లలో సహజంగా స్టాండింగ్ ప్యాసింజర్లు కానీ ఓవర్లోడ్ ప్యాసింజర్ తీసుకోవడానికి వీల్లేదు. ఇది అసాధారణమైంది. సామాన్యమైనటువంటి కరువు దగ్గర జరిగిన యాక్సిడెంట్ అంటే కేవలం ఓవర్లోడు, ఫిట్నెస్ లేని బస్సు వల్ల జరిగిందని ఇక్కడ మనకు నిర్ధారణ అర్థమవుతుంది. అంటే ఈ ఆర్టీసీకి ఎండీ లేకపోవడం, రిటైర్డ్ అయ్యే వాళ్ళతోటి కొనసాగించడం, శ్రద్ధ వహించకపోవడం, కొండగట్టుకు 100 కోట్లతోటి విస్తృతంగా అభివృద్ధి చేస్తారని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ కొండగట్టును పట్టించుకోకపోవడం, రోడ్ల మరమ్మతు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో కుటుంబాలు శ్వాసాడక ఒకరిపైన ఒకరు పడి అంతమంది చనిపో 58 మంది చనిపోవడం అంటే ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటన. దీనికి అసలు ముఖ్యమంత్రి గారు చెల్లించిపోవాలి, స్పాట్కి వచ్చి చూడాల్సిన అవసరం ఉండే. మరి ఆయన ఎందుకు రాలేదో, ఆయనకు ఎందుకు రాలేకపోతున్నాడో, ఆయన ఎందుకు రాజీనామా చేసిండో, ఎందుకు ఎన్నికలు కావాలంటున్నాడో. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు టికెట్ ఇచ్చిన వాళ్ళంతా కూడా నీ ఎమ్మెల్యేలే, మళ్ళీ వాళ్ళనే గెలిపి నన్ను మళ్ళీ గెలిపి అంటున్నావు. ఇంకా 9 నెలల దాకా పరిపాలన చేసుకోవా, ఇటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్త చూసుకోమంటే ఆయన సోయంత ఓట్లు, సీట్లు, ఎన్నికలు, రాజీనామాలు, మళ్ళీ ఎన్నికలు, రాజీనామాలు, ఇది భద్రజనకు అలవాటు అయిపోయింది. ఆయన పార్టీ పెట్టిన పనిచేలు ఎందరు కూడా ఒక్క ఎమ్మెల్యే 5 ఏళ్ళు పరిపాలన 5 ఏళ్ళు నాకు సంబంధం లేదు. కుండగట్టు సంఘటన బహుశా నేను అనుకుంటాను భారతదేశంలో ఇలాంటి నేను ఎన్నో చూశాను. రైల్వేలో చనిపోవడం చూశాము, పెద్ద యాక్సిడెంట్ చూశాము, కానీ బస్సులో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక్కటేసారి. ఈవెన్ హిమాచల్లో కూడా ఇంతమంది ఎన్నడూ చనిపోలేదు, అక్కడ కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఈ కొండగట్టును దగ్గరికి వచ్చి ఎన్నికల ముందు మా కేసీఆర్ గారు ఇదొక తిరుపతిలాగా చేయొచ్చు అని చాలా గొప్పలు చెప్పాడు. ఇప్పటి వరకు రోడ్లు సరిగ్గా లేవు, అదేవిధంగా బస్సులో ప్రైవేట్ బస్సులను అయితే 48 మందో 50 మంది ఉంటే అన్ని సీట్ల వరకే పర్మిట్ ఇస్తారు, అన్ని సీట్ల వరకే ట్యాక్స్ వసూలు చేస్తారు.
వేరేజ్ బస్సులో ఆర్టీసీ బస్సులో ఎంతమంది నేను ఎక్కియొచ్చా? 84 మంది ఎక్కియొచ్చా? ఈ ప్రాణి ఎవరిది రెస్పాన్సిబుల్? మీరు మందిని ఎక్కిస్తే ఛాలెంజ్ చేస్తారు, ప్రైవేట్ వాళ్ళ మీద ఏది విపరీతమైనటువంటి అది ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఫినిష్ చేస్తారు, బస్సును ఆపేస్తారు, వాని మీద పెనాల్టీ ఇస్తారు. ఇవాళ ఇంతమంది చనిపోవడానికి కారణం ఇది ఆర్టీసీ డిపో మేనేజర్ మీదనే కాదు, ఇది తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ఇది ఏది బ్యాక్లాగ్ ఉన్నది, డిపార్ట్మెంట్ సరిగ్గా పట్టించుకోలేదు. అసలు బస్సులు కండిషన్ ఉన్నాయా లేదా చూడాలన్నా, లేదా బస్సులు బ్రేక్ పడుతున్నాయా లేదా? అచ్చా ఒక్కొక్క డ్రైవర్కు 3 రోజులు ఒకడే నడిపిస్తే ఎట్లా నడిపిస్తారండి? మళ్ళీ మీదికి వెళ్ళి దానికి మీరు ఒక ఏది ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఏమని అంటే, మీరు అరే ఎక్కువ కలెక్షన్ చేస్తే మీకు అందులో డబ్బులు వస్తాయంటే నేచురల్గా మనిషి ఆశ మీద ఏం చేస్తాడు? నిద్ర మబ్బులున్నా ఇంకా ఏ పని ఉన్నారే, మళ్ళీ నేను బస్సు నడిపిస్తే ఎక్కువ పైసలు వస్తున్నా బిడ్డ పెళ్లి అవుతుందని ఆలోచనతో డ్రైవర్ చేస్తాడు. బస్సు కండిషన్ బాగున్నదా లేదా ఎప్పుడన్నా ఇన్ని డిపోలు ఉన్నాయి, డిపోలలో బస్సు కండిషన్ చూశాడా మహేందర్ రెడ్డి గారికి? ఎక్కడనైతే అక్కడ ఉంటుంది. ఏది అదేది మొన్న జరిగినటువంటి కొంగర కనాల్ లో ఏదైతే సభ పెట్టిన దాని మీద ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, కానీ ఆర్టీసీ మీద ఏమి ఇంట్రెస్ట్ తీసుకోలేమురా బాబు? ఇంతమంది చనిపోతే అంత పేదోళ్ళు, మీరు రాస్తారు బస్సు మీద ఆటోలో ప్రయాణం చేస్తే డేంజరు, బస్సులో ప్రయాణం చేస్తే మీకు చక్కగా ఇంటికి తీసుకుపోతా అన్నారు అంటే ఇంటికి తీసుకుపోయినారు, మీదికే తీసుకుపోయినారు. కనుక మా మిత్రుడు ఇవాళ ఆల్ పార్టీ నాది ఒక రిక్వెస్ట్ ఉన్నది, అందరూ ఒప్పుకుంటే నేను తప్పనిసరిగా 20 లక్షలు కాదండి, పేదోళ్ళు ఒక మనిషి ఇంట్లో చనిపోతే జీవితాంతం ఆ కుటుంబం ఏం కావాలి? ఇది ఇట్ ఈస్ ఆర్టీసీ క్రైమ్, దీని మీద తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి, దీని మీద మర్డర్ కేసు. అదేవిధంగా ఒక్కొక్కరికి 20 లక్షలతో నడవదు, నువ్వు ఇవాళ ఒక ప్లేయరు సానియా మీర్జా గెలిచొస్తే 1 కోటి రూపాయలు ఇస్తావు, సచిన్ వాళ్ళకి 50 లక్షలు ఇస్తే తప్పేమున్నది రా బాబు? 50 లక్షలు ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే నా ఉద్దేశంలో ఇవాళ ఈ మూమెంట్ ఇప్పటితో ఆగదు, రేపటి నుంచి అన్ని బస్ స్టాండ్ల దగ్గర ఎన్ని డిపోలు ఉన్నాయి, 11 డిపోలు ఉన్నాయి కరీంనగర్లో, అన్ని డిపోల మీద అన్ని రాజకీయ పార్టీలు కూర్చుంటాం, ఒక్కొక్క దగ్గర నేను ఒక దగ్గర అందరం కూర్చొని ఈనాడు ఈ ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు, ఇది ఒప్పుకునే వరకు, అదేవిధంగా పేషెంట్లకు న్యాయం జరిగే వరకు, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వారికి బాగు చేయడానికి 50 లక్షలు ఇంటికో కుటుంబం కుటుంబానికి ఉద్యోగం ఇచ్చే వరకు మా మూమెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే మనం స్టేట్మెంట్ ఇవ్వగానే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఇవాళ 58 మంది వచ్చిందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇస్తాడు, కేసీఆర్ రాడు, ఆయనకు మీటింగులు కాదురా, 50 రోజులు 50 మీటింగులు, ఇవే నారాబై నీ మీటింగులు? ప్రజలు వస్తే నీకు గుర్తురాదా? అబద్ధాలు ఎందుకు చెప్తావు? కొండగట్టునేమన్నావు, తిరుపతి చేస్తున్నావు, చేసినావా? అన్ని అబద్ధాలేనండి. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను మొన్న చదివిన ఏది టొరంటో కెనడాలో టొరంటో యూనివర్సిటీలో అంట ఒక రీసెర్చ్ జరిగిందట, తండ్రి కొడుకులలో వ్యత్యాసం ఎట్లుంటుందంటే తండ్రి ఎన్ని అబద్ధాలు చెప్తే, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసం మాటలు చెప్తే కొడుకు ఫాస్ట్ వెళ్తాడట. కేటీఆర్ వెళ్ళిండు, అవి ఎవరు కవిత వెళ్ళింది, 5 అబద్ధాలు చెప్తే కొడుకులు తేజ్ వెళ్తారట. ఇది కరెక్ట్ మన తెలంగాణకే సూటబుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా 50 లక్షలు ఒక ఇంటికో ఉద్యోగం ఇచ్చేదానిక, నేను కూడా హైదరాబాద్ పోను, కరీంనగర్లోనే ఉంటా, ఏ డిపో తనక నేను కూర్చుంటా. అదేవిధంగా నా మిత్రుడు రమణ కూడా ఒక డిపో ముందు, అదేవిధంగా సిపిఐ నుంచి ఒకరు, అందరు కూడా. ఇది ఎలక్షన్ సీజన్, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు అసెంబ్లీ సెగ్మెంట్లో 2 ముగ్గురు క్యాండిడేట్లు ఉంటారు, అందరు వచ్చి కూర్చోండిరా బాబు, ఇట్లనే ప్రజల సింపతి వస్తుంది, మీరు గెలుస్తారు అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఈ పని జరిగే వరకు హనుమంతరావు కరీంనగర్ నుంచి వెళ్ళాడు.